ఇక ఢిల్లీ పాపం ఎవరిది డీటెయిల్స్లోకి వెళితే దేశ రాజధాని ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. సీఏఏ ఆందోళనతో అట్టుడిగిన ఢిల్లీలో 42 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఒక అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా ఆందోళనలు ర్యాలీలు చేయడం ఎవరైనా చేసే పనే. అయితే ఆ ఆందోళనలు ఇంతటి విధ్వంసం చేయడం అంటే అదో పథక రచికగానే చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో మత ఘర్షణలు కుట్రలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాయి. ట్రంప్ ఢిల్లీలో కాలు పెట్టడంతో దేశమంతా గర్విస్తుంటే ఉత్తర ఢిల్లీలో మాత్రం అప్పుడే మాటేసిన అల్లరి మోకలు సామాన్య జనంపై దండయాత్రకు తెగబడింది. అగ్రనేత అగ్రజుడు ఢిల్లీ వచ్చిన వేళ సాగిన మారణ హోమం దేశాన్నే కాదు ప్రపంచాన్ని షాకు గురిచేసింది. సతీ సమేతంగా ఢిల్లీ వచ్చిన ట్రంప్ భార్య మెలానియా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఢిల్లీలో నడుస్తున్న స్కూళ్లను చూసి ఔరా అంటూ కితాబిచ్చిన కొద్ది గంటల్లోనే అవే స్కూల్లో కేంద్రం విద్రోహానికి తెగబడ్డారు కుట్రదారులు. అసలే రౌడీలు, ఆపై సంఘ విద్రోహ శక్తులు మొత్తంగా ఢిల్లీని రణరంగం చేసేశారు. మారణ హోమాన్ని సృష్టించారు. కనిపించిన వాళ్లను కనిపించినట్టుగా దాడి చేస్తూ అక్రమ ఆయుధాలతో ప్రాణాలు తీసేశారు. 40 మందికి పైగా అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. కన్ను మూసి తెరిచేలోగా జరగాల్సిన విధ్వంసమంతా చేసేశారు. ఐబీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ అధికారిని గుర్తు పట్టడానికి వీల్లేనంతగా గాయపరిచి 200 సార్లు కత్తులతో గాయం చేసి ఉన్మాదం తలకెత్తితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే కుట్ర చేశారు. శివబిహార్ ప్రాంతంలో స్కూళ్లను అల్లరి మోకలు దాడులకు కేంద్రంగా వాడుకుని చుట్టూ ఉన్న భవనాల్లో నుంచి దాడులకు ఉపయోగించుకుని స్కూల్ కేంద్రంగా మారణ హోమాన్ని సాగించింది. అమాయకులను హింసించి వారి నెత్తురు కళ్ళ చూసింది. 24 గంటలు ఎవరూ స్కూల్ వైపు చూడకుండా తగులు పెట్టారు. ఇక ఢిల్లీలో అల్లరి మోకలు కీలక భూమిక పోషించిన వాళ్ళు క్రిమినల్సే. అప్పటి వరకు తెర వెనుక దాగిన గుంటనక్కలు ఒక్కసారిగా ఉత్తర ఢిల్లీలో స్వైర విహారం చేశాయి. మొత్తంగా ఢిల్లీ బ్రాండ్ను దెబ్బతీసేందుకు పన్నాగం పడ్డారు. ఇక ఢిల్లీ అల్లర్లపై పొలిటికల్ పోస్టుమార్టం రాజకీయాన్ని మరోసారి రుచి చూపిస్తుంది. హోంమంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రపతి వరకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే అంతేఘాటుగా రియాక్ట్ అయింది బీజేపీ. రాజధర్మం గురించి నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిప్పులు చెరిగారు. ఇన్నాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసిన మీరా నీతులు చెప్పేదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఢిల్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కపిల్ మిశ్రా వైఖరిని పార్టీ క్షమించబోదన్నారు. మరోవైపు మాజీ మంత్రి కపిల్ సిబాల్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఢిల్లీ ఘటనపై 38 మందికి చనిపోయిన 69 గంటల తర్వాత ప్రధాని స్పందిస్తారా అంటూ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రియజను సదస్యుకు ఖోయా హై ఔర్ కామనా కర్తీ హై కి సబ్ ఘాయల్ జల్దీ సే జల్దీ ఠీక్ హో. పూరీ స్థితి కో దేఖతే హుయే కాంగ్రెస్ కార్య సమితి కా మాన్నా హై కి ఢిల్లీ మే మౌజూదా స్థితి కే లియే కేంద్ర సర్కార్ ఖాస్ తౌర్ సే గృహమంత్రి జిమ్మేదార్ హై. ఫౌరన్ తౌర్ సే జిమ్మేదారీ లేతే హుయే గృహమంత్రి కో అప్నా ఇస్తీఫా దేనా చాహియే. और दिल्ली सरकार भी शांति और सद्भाव बनाए रखने में पूरी तरह से विफल है तथा जिम्मेदार है. मनमोहन सिंह ने विपक्ष में तत्कालीन उप प्रधानमंत्री आडवाणी जी से आग्रह किया था राज्यसभा में, वो सब वीडियो आपके सामने में है, कि नागरिकता मिलनी चाहिए. और हमारे जो अशोक गहलोत हैं वो तो शिवराज पाटिल को भी पत्र लिखते थे कि नागरिकता मिलनी चाहिए. उन्होंने मुख्यमंत्री के रूप में आडवाणी जी को पत्र में लिखा कि नागरिकता मिलनी चाहिए, तो अपनी सरकार के गृहमंत्री को लिखा और हमारी सरकार के गृहमंत्री को लिखा कि नागरिकता मिलनी चाहिए, तरुण गोगोई ने किया. तो ये कौन सा राजधर्म है कि आज सब पलट गए? आपको सोनिया जी इसका जवाब देना पड़ेगा. क्या जो मनमोहन सिंह ने सवाल किया था वो गलत था? क्या जो इंदिरा जी ने और राजीव गांधी ने काम किया था वो गलत था श्रीलंका और युगांडा के भारतीयों के विषय में? और आपके मुख्यमंत्री अशोक गहलोत जो बार बार पत्र लिख रहे थे, आडवाणी जी उस समय के प्रधानमंत्री गृहमंत्री और शिवराज पाटिल को, तो क्या ये गलत था? ये कौन सा राजधर्म है? आपने ये बात उठाई थी
आपने पूरी नहीं की 10 साल में, हमारी सरकार ने पूरा किया उस दायित्व को जो उन आज మొత్తంగా ఢిల్లీలో ఒక అమానుషం రాజ్యమేలింది. ఒక పైశాచిక క్రీడ దేశ పరువును బజార్చుకేచ్చేందుకు కుట్రలు చేసింది. ఎవరెన్ని చేసినా దేశం మొత్తం ఒక తాటిపై నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. సిఏఏ మూలంగా ముస్లింలకు పౌరసత్వం పోతుందంటూ అనవసర ప్రచారం చేయడాన్ని హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా గర్హించారు. అనవసరంగా దేశంలో కొన్ని పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నాయని, దేశంలో ఉన్న వారెవరికి కొత్త చట్టంతో సమస్యలు వాటిల్లమంటూ ఆయన ఇవాళ ఒడిశాలో భరోసా ఇచ్చారు. 2024 के पहले स्वच्छ पीने का पानी नल के द्वारा पहुंचाने की योजना नरेंद्र मोदी लाए हैं. मेरा इस योजना का अभ्यास है. मैं ओडिया वासियों को कहना चाहता हूं, इसका सबसे बड़ा फायदा अगर कोई एक राज्य को होने वाला है तो ये मेरे ओडिशा वासियों को होने वाला है, क्योंकि आज भी यहां पर 30% से ज्यादा जनता के पास नल से शुद्ध पीने का पानी नहीं पहुंचता है. मैं आज आपको मोदी जी का संकल्प जो है वो बताने आया हूं कि 2024 के पहले हरेक ओडियावासी के घर में नल से शुद्ध पीने का पानी पहुंचाने का काम ये भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार करने वाली है. मित्रों, आज मैं आपके सामने आया हूं, तब सीएए के लिए भी जरूर बात करूंगा. नरेंद्र मोदी जी प्रधानमंत्री बनने के बाद 70 साल से अटके हुए कई सारे इश्यू, कई सारे प्रश्न जो राष्ट्रीय सुरक्षा के साथ, राष्ट्र की संवेदना के साथ, राष्ट्र की जनता की इच्छाओं के साथ जुड़े थे, उसको हाथ में लिया है. मुझे ఢిల్లీ పాపం ఎవరిది స్పెషల్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా డిస్కషన్లో పాల్గొంటున్నారు సామ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మొయినుద్దీ గారు, విశ్లేషకులు, ఇక సాయిరామ్ గౌడ్ బీజేపీ యువమోర్చా నాయకులు మరి కాసేపట్లో మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీహరి ఏబీవీపీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇక విశాఖపట్నం నుంచి బీజేపీ అధికార ప్రతినిధి రామకోటయ్య గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఢిల్లీ పాపం ఎవరిది రామ్మోహన్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది దేశ రాజధానిలో? ఒక పక్క అగ్రదేశ అధ్యక్షుడు పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ రకమైన ఘర్షణలు, 42 మంది అమాయకులు మృతి, స్కూళ్ళు పూర్తిగా దగ్ధమైపోయే పరిస్థితి, ఎవరి కుట్ర ఇది? కుట్ర ఏం కాదు, కానీ ఒక విష ప్రచారానికి చెల్లించుకుంటున్నటువంటి మూల్యం. ఒక అవివేకవంతులకి రాజ్యాధికారాలను చేపట్టేస్తే, అంటే వాళ్ళ చేతులకు రాజ్యాలను ఇస్తే ఇట్లాంటివే జరుగుతాయనేది ఇంకొకసారి ప్రజానీకానికి తెలుస్తున్నట్టు, సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక నిజం. ఎందుకనంటే అనురాగ్ ఠాకూర్ ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఆడ మొదలైంది ఈ దరిద్రం అంతా. ఎందుకు అనంటే గద్దారం ఒక గోలీ మార్దు అనేటటువంటిదే. నెక్స్ట్ మళ్ళీ యాంటీ సిఏ ప్రొటెస్ట్లు చేస్తుంటే ఒకడు గన్ను పట్టుకొని ముందరికి వచ్చిండు. జరిగినటువంటి నెక్స్ట్ డే వచ్చినప్పుడు దాని మీద పోలీసులు చోద్యం చూసినటువంటి పరిస్థితి, ఇప్పటికి కూడా అట్లాంటివి 2-3 ఘటనలు జరిగినా కూడా ఎట్లాంటివి కూడా జరిగినటువంటివి, మరీ ముఖ్యంగా పోలీసులు చెప్తున్నటువంటి అబద్ధాలు. జేఎన్యూలకు పోయి మేము ఎక్కడ కూడా లాఠీ ఛార్జీలు చేయలేదు, మీ అవకాశం వచ్చినాక మాట్లాడాలి. జేఎన్యూలో కూడా మేము ఎట్లాంటి లాఠీ ఛార్జీలు చేయలేదని చెప్పి ఫస్ట్ చెప్పారు. తర్వాత సీసీ కెమెరాలలో తీస్తే లైబ్రరీల లోపలికి పోయి దంచి తన్నినటువంటివి మనం చూసినాం. అదే జామియాకి సంబంధించిన దాంట్లో కూడా ఎట్లాంటి ఘటనలు జరగలేదన్నారు. ఆడపిల్లల మీద కూడా కొట్టుడు అనేది మన కళ్ళారా చూసినాం. పోలీసులు ఎవరైతే మనల్ని కాపాడాలని ఉన్నారో వాళ్ళే ఇండ్ల మీదకి రాలేసి అద్దాలు పగలగొట్టేది కూడా మనం చూసినాం. ఈరోజు ఢిల్లీ సర్కార్లో పోలీసు వాళ్ళని నడుపుతున్నటువంటి ఒక క్షుద్రశక్తి ఎవరు అనంటే భారతదేశ ప్రజానీకానికి మొత్తం తెలిసినటువంటి ఒక చేదు నిజమేంది అనంటే ఒక హోంమంత్రి సీట్లో కూర్చున్నటువంటి అమిత్ షా గారు అనేటటువంటి సంగతి అందమల్ల కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి తర్వాత ఒకరు పోటీ మీద పడుకుంటా జనాలలో విష ప్రచారాలను చేసుకుంటా ఈరోజు జనాలలో చిచ్చు పెట్టి హిందూ ముస్లింలని విభజించి భారత యొక్క సార్వభౌమత్వాన్ని ఈరోజు చిన్నాభిన్నం చేసేటటువంటి ప్రయత్నాలలో బీజేపీ చాలా సీరియస్గా ట్రై చేస్తున్నటువంటి దానికి ఈరోజు మనం మూల్యం చెల్లించుకుంటా ఉన్నాం. దానికి గల కారణంగా జ్యుడిషియల్గా పోయి చేసినటువంటి ఫిర్యాదులలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు దర్జీ చేయాలనంటే ఎఫ్ఐఆర్లు అయినటువంటి దాన్ని మాత్రమే సాక్ష్యంగా మనం చూడాలి. ఇవన్నిటికీ కూడా ముమ్మాటికి కారణం బీజేపీ. ఈరోజు శాంతి భద్రతలని కాపాడాల్సినటువంటిది, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ఒక పార్టీ
దేశాన్ని చిన్నాభిన్నం చేస్తూ అసలైనటువంటి అభివృద్ధి పదాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి ఈ యొక్క దాన్ని ప్రపంచమంతా కూడా చూస్తున్నటువంటిది. ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మనం మాట్లాడతలేం, అవకాశమైనటువంటి రాజకీయాలు మనం మాట్లాడతలేం, ఉద్యోగాల గురించి మనం మాట్లాడతలేం, దేశం యొక్క ఉంటున్నటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాల గురించి మనం మాట్లాడుకుంటలేం. కానీ విద్వేషపూరితమైనటువంటి వాతావరణాలు, బాయ్ బాయ్ లెక్క ఉంటున్నటువంటి హిందూ ముస్లింల మధ్య చిచ్చులు, పనికి మాలినటువంటి నిర్ణయాలను తీసుకొని లేని పంచాలను పెట్టుకుంటున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా కారణం ఒక అవివేకమైనటువంటి నాయకత్వం చేపడుతున్నటువంటి బీజేపీ నాయకులదే. రైట్. బీజేపీ సీనియర్ నాయకులు రామకోటి గారు ఉన్నారు. రామకోటి గారు, రామ్మోహన్ రెడ్డి గారు వారి యొక్క యువ రక్తం అయినా ఉండొచ్చు, లేకపోతే వారి యొక్క ఆలోచన సరళిలో మార్పు అయినా ఉండొచ్చు, వారికి నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక కుట్ర కోణం మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే సిఏఏ కానీ ఎన్ఆర్సీ మీద కానీ ఒక అభిప్రాయం రావాల్సిన అవసరం దేశ ప్రజల్లో ఉంది. ఇది 1984 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఏమీ లేదు అక్కడ. ఆ రోజున జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితే ఇవాళ కూడా ఢిల్లీలో రావటం, 42 మంది యొక్క జీవితాలను తీసుకోవటం చాలా బాధాకరంగా ఉంది. మేము కూడా బాధపడుతున్నాం, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే అందరితో కలిపి భారతీయ జనతా పార్టీ కూడా చాలా చింతిస్తుంది. ఎందుకంటే దేశంలో అత్యున్నత వ్యక్తులు కొంతమంది మన దేశంలో విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన సందర్భంలో ప్రధానమంత్రి, హోంమంత్రి అందరూ కూడా ఏమరపాటుగా ఉన్న సందర్భంలో దేశంలో నడిబొడ్డులో ఇవాళ ఢిల్లీలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. యాక్చువల్గా దీన్ని పరిపూర్ణంగా ఖండిస్తున్నాం. ఇది ఎవరైనా కానీ ఇప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీ వల్ల కాలేదు, లేకపోతేనేమో ఇక్కడ అక్కడ ఉన్న ఆ ప్రభుత్వం వల్ల అయిందో లేకపోతే ఇంకోటి వల్ల అయిందో అనేది నేను మాట్లాడను. కారణం ఏంటంటే దానికి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ గారు కానీ వీళ్ళు కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోవటం జరిగిన సంఘటన రాజుకుంటున్నప్పుడే పోలీస్ లెవెల్లో, లోకల్ లెవెల్లో వాళ్ళు దాని మీద దృష్టి సారించకపోవటం చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని అసలు ఎక్కడ కూడా నేను సమర్థించట్లేదు, ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తుంది. కాకపోతే ఏంటంటే సిఏఏ ఎన్ఆర్సీ మీద ఒక అవగాహన లేకుండా ప్రజలందరూ కూడా మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల అవగాహన లేకుండా రామకోటి గారు రామకోటి గారు జనతా పార్టీ ఇంకా వహించాలి అంటే రామకోటి గారు కొట్టుకుని దీనికి భారతీయ జనతా పార్టీ వెళ్ళి బాధ్యత వహించాలంటే బాధాకరం మిత్రమా. రైట్. రామకోటి గారు ఇప్పటికే 42 మంది చనిపోయారు, ఇంకా ఎంతకాలం అవగాహన కల్పించే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది? కాదు, 42 మంది చనిపోవడానికి గల కారణం ఆ రోజు జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. అజిత్ దోవల్ గారు, జాతీయ సలహాదారు గారు వారు వ్యక్తిగతంగా దిగారు, సైన్యాన్ని కూడా దింపారు. ఇవాళ ప్రస్తుతం సామాన్యమైన పరిస్థితి ఏర్పడింది. అది చాలా యాక్చువల్గా చింతించవలసిన పరిస్థితి. కానీ ఏంటంటే ఇలాంటి సంఘటన 42 మంది ఎక్కడైతే మన దేశానికి గుండెకాయ ఉందో ఆ గుండెకాయ దగ్గరే ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి జరగడం బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఎక్కడ కూడా నేను సమర్థించట్లేదు. కానీ దురదృష్టం జరిగిన వెంటనే వాళ్ళు మన అజిత్ దోవల్ గారిని వారిని ఇవాళ దాంట్లో దింపటం, వారు 3 రోజుల నుంచి అదే పనిలో ఉండటం, ఇప్పుడు పరిస్థితి చక్కబడి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడిన పరిస్థితుల్లో ఢిల్లీ ఉంది. ఆ సందర్భంలోనే 200 మందికి జరిగిన గాయాలకి కొంతమంది చనిపోవటం, కొంతమంది నిన్నటి వరకు 38 మంది అన్నారు, ఇవాళ 42 అయ్యారు, 4 అయ్యారు. అలా వాళ్ళ దీ వూన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి విధానం తప్పితే కొత్త సంఘటనలు జరగలేదు. శ్రీహరి, ఎలా చూడాల్సి ఉంది ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు? ఈరోజు ఢిల్లీలో కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతున్నాయి. నేను అంటున్నా ఇది సిఏఏకి సంబంధించినటువంటి అల్లర్లు కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రతిపక్షాలలో ఉన్నారో వాళ్ళు కావాలనే ఢిల్లీలో అల్లర్లు సృష్టించాలి. ఈరోజు భారత ప్రభుత్వం, భారతదేశం ముందుకెళ్తే జీర్ణించుకోలేక ఈరోజు 370 ఆర్టికల్ కావచ్చు, రామ మందిరం కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ముందుకెళ్తుంది. ఈ భారతదేశం గ్రోత్ పరంగా, జీడిపి పరంగా ఈ దేశం ముందుకెళ్తుంది. సంస్కృతి సంప్రదాయాలు విదేశ ప్రపంచంలోనే 1 స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి ఈ సందర్భంలో కొంతమంది
ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేక సిఏఏ ప్రొటెస్ట్ కారణంగా ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఇంతమంది చావుకు కారణమైనారు. ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ సంఘాలు కావచ్చు. ముఖ్యంగా నేను ఒకటి ఏం చెప్తానంటే సిఏఏ వల్ల ఈ దేశ పౌరులుగా కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి యాక్ట్ అది ఒకటి తీసుకొచ్చింది. అదేవిధంగా ఈరోజు ముస్లిం సోదరులు కూడా చాలామంది దాన్ని స్వాగతిస్తున్నారు. కాకపోతే ఈ యొక్క పార్టీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, వారి కోసం ఈరోజు ముస్లింలలో భయాందోళన క్రియేట్ చేసి, వాళ్ళలో ఒక భయాందోళన క్రియేట్ చేసి, వాళ్ళని ఈ యొక్క ఆందోళన ఇన్వాల్వ్ చేసి ఈరోజు రాళ్లతోని దాడులు వేస్తుంటే ఈరోజు ఢిల్లీ తలగబెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రక్షణ వాళ్ళకు, ప్రజలకు రక్షణ కల్పించేటటువంటి పోలీసుల మీద రాళ్ళు వేసి ఈరోజు చంపుతూ అతి కిరాతమైనటువంటి చర్యకు ఇక్కడ పాల్పడుతున్నారు. అంతేనా, ముస్లింస్ అందరూ కూడా ముస్లింస్ ముస్లిం పెద్దలు డైరెక్ట్ ఓపెన్ గా వచ్చి ముస్లిం పెద్దలు ఈరోజు సిఏఏ వల్ల మనకు, మన ముస్లిం కి ఎలాంటి హానికరం. ముస్లిం పెద్దలు అంటున్నారు, ఇప్పుడు మురళీధర్ గారు మన స్టేట్ జనరల్ సెక్రటరీయో సెంట్రల్ జనరల్ నాకు తెలియదు, ఆయన మంచి మాట చెప్పినారు, 130 crore పాపులేషన్ ఇక్కడ ఉన్నారు, సిటిజన్స్కి ఏం ఇబ్బంది లేదు, చాలా మంచి, నేను వెల్కమ్ చేస్తున్న ఆయన మాటకి, సిఏ కాదు ఆయన మాటకి. ఓకే, ఆ 130 crore ఎవరున్నారో వాళ్ళు సిటిజన్ అని నేను చెప్తున్నారు కదా, వాళ్ళకి వాళ్ళు సిటిజన్ అని ఏం చూపెట్టాలి అది కొంచెం అడగండి. నేను 130 crore, నేను సిటిజన్ ఎట్లా అయినాను, వాళ్ళు 130 crore సిటిజన్ అంటున్నారు ఒకటి మాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు సార్ ఏమన్నారంటే సిఏఏకి అందరూ వెల్కమ్ చేస్తున్నారు, సిఏఏకి వెల్కమ్ ఎట్లా, 2003 సిఏఏ కూడా ఉంది, 2019 సిఏఏ కూడా ఉంది. 2003 సిఏఏలో ఇప్పుడు కొత్త ఏం తెచ్చినారంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్, అదే రూల్స్ ప్రకారం ఎన్పిఆర్ అవుతుంది 1 April నుంచి 30th September దాకా ఇది ఎన్ఆర్సీ స్టార్ట్ అయిపోతుంది. దాంట్లో ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకపోతే నేషనల్ ఐడెంటిటీ కార్డు దొరకదు, ఆధార్ కార్డ్ బంద్ అయిపోతుంది, నేషనల్ ఐడెంటిటీ కార్డ్ వస్తుంది. అప్పుడు దొరకకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫోన్ ఇవాళ్ళ లేదు, వాళ్ళు బ్యాంక్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళరు, వాళ్ళ ప్రాపర్టీ కూడా వాళ్ళు స్టేట్లెస్ అయిపోతారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. ఎవ్వరు కూడా భారత ప్రభుత్వం ఓపెన్గా వచ్చి, మినిస్టర్స్ కావచ్చు, భారత ప్రధాని కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, ఓపెన్గా వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ముస్లిం కావచ్చు, హిందువులకు కావచ్చు, ఎవ్వరు కూడా మీ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముస్లింలు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఓపెన్గా వచ్చి చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎందుకు నొప్పి కలుగుతుంది? ఈరోజు సిఏఏను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పాకిస్తాన్ లో, ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు పాకిస్తాన్ లో రిజిస్ట్రేషన్ లేదా, చైనాలో రిజిస్ట్రేషన్ లేదా, అమెరికాలో లిస్ట్ లేదా, ఈ దేశంలో ఎవరు లిస్ట్ అవసరం లేదా, ఈ దేశంలో ఎవరు అవసరం లేదా, ఒక రిజిస్ట్రేషన్ అవసరం లేదా, ఈ దేశంలో నువ్వుంటున్నావా, నేనుంటున్నా, ఎవరుంటున్నా, అవసరం లేదా అంటున్నా, అవసరం లేదా అంటు నేను, ఒక లిస్టు, ఈ దేశంలో, ఈ దేశంలో నివసిస్తున్న పౌరులకు ఒక పట్టిగా, ఒక రిజిస్ట్రేషన్, నేను అడుగుతున్నాను, అడగండి, నేను చెప్తాను. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులుగా మనము, మనకొక పట్టిక ఉంటే దానివల్ల ఎవరెవరు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ దేశ భారతదేశ ప్రభుత్వం పేదవాళ్ళకు కానీ ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ వల్ల ఈ దేశానికి ముప్పు ఉందా, ఈ దేశం వల్ల వాళ్ళకి హానికరం ఉందా, వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా చెయ్యాలా, మనం ఏమైనా చెయ్యాలని ఒక లిస్ట్ ఉండాలా, ఏ దేశంలో లేదు, ఏ దేశంలో ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఒక నిమిషం నేను చెప్తా, ఈరోజు సిఏఏ మీద కావచ్చు, ఎన్పిఆర్ మీద కావచ్చు, ఈరోజు
ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఈరోజు వాళ్ళ పూర్తిగా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు ప్రజల్లో ఏదో ఒక భయాందోళన సృష్టించాలి, ముస్లింలని హిందువులను విడదీయాలి, విడదీసి ఒక రాజకీయ పబ్బం గడుపుకోవాలని తప్పి రైట్. మిగతాది ఎట్టి పరిస్థితులు దేశంలో ముస్లిం ఈ దేశం పౌరసత్వానికి ఎలాంటి హానికరం లేదు. ఈరోజు అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు. ముస్లిం పెద్దలు కూడా దీన్ని సిఐఏ కాబట్టి ఈ అపోహలు అన్ని మానుకోవాలి, ప్రజల్లో మంచి అవగాహన కల్పించాలి. ఇప్పుడు శ్రీహరి గారు గట్టిగా మాట్లాడినంత మాత్రాన లేకపోతే ఈరోజు ఢిల్లీలో పోలీసుల మీద దాడి పోలీసులను చంపిందెవరు? సమాధానం చెప్పండి. నేను అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడండి, వేరే వాళ్ళు మాట్లాడుతున్న మధ్యలో రావద్దు ప్లీజ్. ఈ వేదిక మీదకి ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడుతుంటే ఇన్వాల్వ్ కాకుండా ఇనండి, తర్వాత మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం కాదు. నేను ఒకటే అడుగుతున్నా శ్రీహరిని అందరం ముంగట అడుగుతున్నా, అస్సాం పంచాయతీ ఏందో చెప్పు. అసలు అస్సాం లో జరిగిన పంచాయతీ ఏందో ప్రజలకు చెప్పు. ఢిల్లీ పంచాయతీ చెప్పండి. అసలు ఈ ఎన్ఆర్సీకి సంబంధించి వాస్తవం మాట్లాడా, నిజం అన్నావు కదా, నిజం మాట్లాడుకున్నావు కదా. అస్సాం పంచాయతీ ఒక నిమిషం, నువ్వు నిజం మాట్లాడమన్నావు కదా, నీ నాయకులకు ఎఫ్ఐఆర్ ఎందుకైంది? నేను ఒకటే చెప్తా ఏదున్నా నువ్వు జర్రసేపు ఇని, తర్వాత సమాధానం చెప్పు. మధ్యలో ఇంటి జనాలకు అర్థం కాదు, అంతకంటే గట్టిగా అందరు మాట్లాడతారు. ఏమంటున్నా, ఎన్ఆర్సీకి సంబంధించి టాపిక్ తీసినావు. అసలు ఎన్ఆర్సీ పంచాయతీ అస్సాం లో పుట్టింది, అస్సాం పంచాయతీ ఏందో చెప్పని అడిగినా, నిజం మాట్లాడదామన్నావు కదా. వినండి వినండి, ఎన్ఆర్సీ పంచాయతీ ఎందుకు వచ్చిందో, ప్రొటెస్ట్ ఎందుకన్నా చెప్పండి, జనాలు ఎట్లా చచ్చారో చెప్పు. కానీ నువ్వేమన్నావు, ఇప్పుడు నువ్వేమన్నావు, జీడిపిలో అద్భుతంగా దూసుకొని పోతుంటే వరుస్తలేమా, చదువుకున్నావా? రాగు మాట్లాడదాం. ఇప్పుడు గట్టి గట్టిగా ఓర్రి బెదిరించే ప్రయత్నం ఎవరిని చేస్తున్నారు అనేది క్లియర్ గా కళ్ళ ముంగడ కనిపిస్తుంది. ఇప్పుడు జరిగేటటువంటి ఏవైతే ఇన్సిడెంట్లు ఉన్నాయో, ఢిల్లీలో అల్లర్లు కానీ, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇవన్నీ జరగడానికి మూల కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇంకా మిగతా ఏ పార్టీలు అయితే ఉన్నాయో, జనాలు రెచ్చగొడుతున్నారో, అమాయకమైనటువంటి ఏ ముస్లిం ప్రజలు అయితే రెచ్చగొడుతున్నారో, ఈ ఎన్ఆర్సీ కనుక సిఏ కనుక అమలు పరిస్తే ఇక్కడ నుంచి దేశం నుంచి ప్రజలను ఎక్కడైతే బయటకు పంపించారు, బీజేపీ పార్టీయా, వీళ్ళందరూ రెచ్చగొట్టాలి, యూనియన్ రెచ్చగొట్టాలి, ఎంపీ అంకిత్ శర్మ తప్పిందవరు.
ఒకవైపు బంగ్లాదేశ్ క్లియర్ గా చెప్తానే ఉంది, మీ దేశంలో మా దేశం నుంచి ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వాళ్ళని మీరు ప్రూవ్ చేసి బయటకు పంపిస్తే మేము తీసుకొని రెడీ ఉన్నామని బంగ్లాదేశ్ చెప్పింది. బంగ్లాదేశ్ తీసుకోమని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలు రెచ్చగొడుతుందా? ఖచ్చితంగా రెచ్చగొడుతుంది. కాంగ్రెస్ పవర్ లేదండి. కాంగ్రెస్ పార్టీ పవర్ అండి. ఎన్ఆర్సీతో ఎవరికి ఇబ్బంది లేదంటే 5 లక్షలు ముస్లింస్ పరేషాన్ ఉన్నారు, 14 లక్షలు హిందూ పరేషాన్. ఏం మంచి పని చేస్తారు ఎన్ఆర్సీ చేసి అక్కడ? దాని తర్వాత ఇప్పుడు అరే అయ్యా మేము చెప్పాలి, లేకపోతే వెళ్ళిపోతాం మేము. మేము వెళ్ళిపోవాలి. మీరే చెప్పండి. ఇప్పుడు ఆసాం పరిస్థితి అట్లా అయిపోయింది. ఢిల్లీలో మంచిగా వాళ్ళు 70 డేస్ నుంచి షాహీన్ బాగ్ లో ఏం లేదు, పీస్ఫుల్ గా ఉంటే వీళ్ళు ఏం చేయలేకపోయినారు. లాస్ట్ కి ఏం చెప్పినారంటే దేశ్ కి గద్దారం ఒక గోలి మారో సాలోక అని ఒక బయటకు వచ్చి తమాషా తమాషా. కపిల్ మిశ్రా ఏం చెప్పిండంటే పక్క డీసీపీ నుంచి ఉన్నాడు, మీరు మీకు అల్టిమేటం పోలీస్ కి అల్టిమేటం ఇస్తున్నారు, ట్రంప్ పోయిన తర్వాత మేము తీస్తామంటే ఇట్లా గడబడి చేస్తే అప్పుడు మన కేజ్రీవాల్ గారు ఏం చెప్పినారంటే ఢిల్లీకి మొత్తం బ్లాక్ చేయండి, బయట నుంచి జనాలు వస్తున్నారు. బయటికి వచ్చి బయట నుంచి జనాలు వచ్చి ఢిల్లీని సంతనాశ చేసినారు. ఇప్పుడు ఇప్పుడు ఒక సోలంకి చనిపోయినాడు, ఎవరు బాధ్యత తీసుకుంటారు దానికి? మిత్రమా, ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మిత్రులు మొయినుద్దీన్ గారు నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఒక్క విషయాన్ని నేను మీ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. దయవుంచి అర్థం చేసుకోండి ఒక్క విషయం మిత్రమా, ఏంటంటే భారతదేశంలో విడిపోయినప్పుడు ఉన్నటువంటి ముస్లిం జనాభా కానీ ఇవాళ ఉన్నటువంటి ముస్లిం జనాభా కానీ మనం కనుక పరిగణలో తీసుకుంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, భారతదేశంలో జరుగుతున్నటువంటి విధానాలు, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు వీటన్నిటి పరిగణలోకి కనుక తీసుకుంటే కనుక మనకున్నటువంటి ఎంత సంతృప్తికరమైన వాతావరణంలో ముస్లిం సోదరులు ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఉన్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలోంచి భారతదేశంలో ఉన్నటువంటి సోదరులు సోదర భావంతో ఉన్నారు. మొయినుద్దీన్ గారు వారు విశ్లేషకులుగా వచ్చారు, కానీ వన్ సైడెడ్గా మాట్లాడటం బాగుండలేదు. కారణం ఏంటంటే ఈ దేశం కోసం మీరందరూ కూడా భారత ముస్లింసే, మీరు కనుక పాకిస్తాన్ పోయి మేము కనుక సికింద్రాబాద్ నుంచి వచ్చామని చెప్పి చెప్తే మిమ్మల్ని సెకండ్ గ్రేడెడ్ పర్సన్స్ కిందే చూస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ మా యొక్క సోదరుల కంటే ఎక్కువ, మా యొక్క కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ గౌరవిస్తున్నాం. మళ్ళీ రిపీట్ చేయండి. ఎక్కడైనా కానీ రామకోటి గారు ఢిల్లీ ప్రాంతంలో రామకోటి గారు ఎక్కడైతే ఎక్కడైతే వాళ్ళకి పాస్పోర్ట్ లేకుండా విదేశాల నుంచి వచ్చారో వాళ్ళే ఢిల్లీలోకి వచ్చి రిక్షాలు లాగటం కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ పాత ఏరియాలో చేస్తున్నారు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో చేస్తున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి చూడాలి మొయినుద్దీన్ గారు. వాస్తవం ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ముస్లింస్ ఎవరికైతే ఎన్ఆర్సీ సిఏఏ గురించి వాటి గురించి ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఈ దేశంలో ఉన్న 20 కోట్ల పైచేరుకు ముస్లింస్కి ఎవరూ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళో వాళ్ళు మాట్లాడుతున్నారు.
దీన్ని రాజకీయం చేసుకోవాలని విధ్వంస సృష్టించాలని చూస్తున్నటువంటి వాళ్ళని ముస్లిం సోదరులే మాకు సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. రైట్, మోయినుద్దీన్ గారు మాట్లాడతారట, మీకు ఏమైనా అబ్జెక్షన్? రామ్ కొట్టి గారు చాలా మంచిగా చెప్పినారు, రాఖీ మిత్ర అన్నారు, వినండి అంటారు, రామ్ కోటి గారు వినండి, రామ్ కోటి గారు మీరు ఎవరైతే పాకిస్తాన్ వెళ్తారో వెళ్లకుండా ఉండండి అని ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా మన కుటుంబ సభ్యుల కింద లెక్క బయట వాళ్ళు కాదు మిత్రమా. రైట్ రైట్, రామ్ కోటి గారు వినండి, మోయినుద్దీన్ గారు మాట్లాడతారు. రామ్ కోటి గారు చాలా మంచిగా చెప్పినారు, నేను కూడా మీ మిత్రమే, కానీ ఇప్పుడు పరిస్థితి ఏమొస్తుందంటే 31st July 2019 ఒక ఎన్పిఆర్ వచ్చింది, ఎన్పిఆర్ 2003 రూల్స్ కింద వచ్చింది. దాంట్లో సెక్షన్ 14 మీరు చూస్తే దాంట్లో మీరు అపాయింట్ చేసినారు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆయన ఇప్పుడు ఎవరు సిటిజన్ అవుతారు ఎవరు సిటిజన్ ఉండరు ఆయన డిసైడ్ చేస్తారు. దాని ప్రకారము ఇది స్టార్ట్ అవుతుంది 1st April నుంచి 30th September దాకా. దాని గురించి మీరు చెప్పాలి, దాని గురించి మీరు ఏం చెప్తలేదు. సిఏ దాని తర్వాత ఏమైతుందంటే దాంట్లో క్లియర్ మెన్షన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్. ఆ నేషనల్ చెప్పండి సార్, చెప్తున్నారు చెప్పండి, నేను చెప్పమని చెప్తా. చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు అడిగారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 2013 వరకు ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన 2013 వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అవకాశం ఉంది లేదని నేను అనట్లేదు. ఒక్కసారి మీరు రిజిస్టర్ చేసుకోండి అని అన్నదానికి ఈ విధంగా మాట్లాడుతుంటే మనం ఏం చేయలేము. కొత్తగా వచ్చే వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉందా లేదా తమరు ఒకసారి మోయిన్ గారు మీరు ఒకసారి చెప్పండి. కారణం ఏంటంటే దేశంలో మన దేశం విడిపోయినప్పుడు మన దేశం విడిపోయినప్పుడు 1947 భారతదేశ జనాభా 26 కోట్లు, ఇవాళ భారతదేశ జనాభా 130 కోట్లు అయింది. ఈ 130 కోట్ల జనాభాలో యాక్చువల్గా ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితిలో స్థలాభావం వల్ల కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల కానీ దేశం చాలా సవాళ్ళు ఎదుర్కొంటుంది. దానివల్ల ఏంటంటే స్ట్రింజెన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఒకదాన్ని ఫాలోఅప్ చేసి తీసుకొస్తే అది మోడీ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు చేసింది కాదు, ఇంతకు ముందున్నప్పుడు చేసింది సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ భారతీయ జనతా పార్టీ చేసిందే కాదు. ఏమడుగుతున్నామంటే 2013 ముందు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరూ కూడా మన భూభాగంలోని వారే అని చెప్పి చెబుతున్నాం. కాకపోతే ఏంటంటే దీనికి కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క దీన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది మేము ఫలానా కారణం వల్ల వచ్చాము, దీనికి ఈ కారణం వల్ల వచ్చాము, దీనివల్ల మేము చదువుకోవడం కోసం వచ్చాము, లేదా మేము ఫలానా వ్యాపకం వల్ల వచ్చామని చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మీరు ఇక్కడ నుంచి అమెరికా కనుక వెళ్తే కనుక 40 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో 36 కోట్ల మంది ఉన్న జనాభాలో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మోయినుద్దీన్ గారు కుమారుడే ఉన్నారనుకోండి, మీ అబ్బాయి గారు కనుక అక్కడికి వెళ్ళి కనుక ఉంటే కనుక మీకు సంబంధించిన విషయాల్లో తప్పకుండా ప్రతిసారి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్రతిసారి మన పాస్పోర్టు వీసాలు వీటికి సంబంధించిన విధానాల్లో ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పాస్పోర్టు వీసాలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అలాంటిది 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మన యొక్క సమగ్రత కోసం, మీ అందరి సౌభాతృత్వం కోసం హిందూ ముస్లిం అన్ని కులాలు, ఏది సిక్కు కానీ హిందూ కానీ ముస్లిం కానీ లేకపోతే జైన్స్ కానీ ఎవరైనా సరే సిద్ధు మన బౌద్ధు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ సుఖంగా ఉండటం కోసం చేసిన కార్యక్రమం. ఎట్టి పరిస్థితుల్లో మనకి మన దేశాన్ని కార్యక్రమాన్ని చేయడం కోసమే సిఏఏ అండ్ ఎన్ఆర్సి, దాన్ని అర్థం చేసుకుని ముస్లిం సోదరులందరూ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని వదిలేసి మీరు కూడా ఏదో అన్యాయం జరిగిపోతుంది, ముస్లిమ్స్ కి అవకాశం ముస్లిమ్స్ అక్కున చేర్చుకునే పార్టీలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంది. మిమ్మల్ని మోసం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వారు మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని వాడుకుని వదిలేశారు. మీ యొక్క అభ్యర్థి కోసం ఆలోచించలేదు. అందువల్ల మీరు భారతీయ జనతా పార్టీని కనుక నమ్మితే మీకు ప్రగతి అద్భుతమైనటువంటి ఆలోచన సరళితో బాగుంటుందని మీకు తెలియజేసుకో. సరే, ఇప్పుడు టాపిక్ అంతా ఢిల్లీలో ఫస్ట్ ఇప్పుడు మిత్రులు మాట్లాడుకుంటా సాయిరామ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే అసలు దీనికి కారణం ఎవరు, వాళ్ళని పట్టుకోవాలి కదా ఇదనంటే ఆల్రెడీ పట్టుకున్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పింది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. అవి ఉంటున్నటువంటి నేతలలో యూనియన్ మినిస్టర్ ఉండు, ఎంపీ ఉండు, లోకల్ బీజేపీ లీడర్లు. ఎందుకంటే జనాలలో విష ప్రచారాలని చేసి హేట్ స్పీచ్ అంటాం మనం దాన్ని.
ఆ హేట్ స్పీచ్ చేసినటువంటి వీళ్ళు, ఎందుకంటే అది ఐపీసీ 153 అండ్ 153A అండ్ బిల ఆ శిక్ష అర్హులాలు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి, ఎందుకంటే ఒక నాయకుడి బాధ్యతలు ఉండకుండా అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టేటటువంటి హేట్ స్పీచ్లు నువ్వు చేయొద్దు కదా, అవసరమైతే కలిపేటటువంటిది ఉండాలి. ఒకవేళ సీఏకి సంబంధించి అపార్థాలు ప్రతిపక్షాలు జరిసేపు నువ్వు అన్నదే నిజం అనుకుందాం, ఏ ప్రతిపక్షాలు ఒకవేళ చేస్తున్నాయని అనుకుందాం, దాని బాధ్యత నువ్వేమవుతుంది, నీ నాయకుడు కూడా బయటకు వచ్చి గోళీ మారదెంగా అని అంటావా, లేకపోతే అపోహలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పి దాన్ని సర్ది చెప్పేటటువంటి నేపాలు చేస్తావా, నువ్వు సమాధానం చెప్పు. అయితే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టినండే సార్, అసలు ఇదంతా పంచదు మనం అస్సాం తర్వాత ఇదంతా మనం మాట్లాడాలి, అక్కడి నుంచే కదా ఇదంతా దేశవ్యాప్తంగా మనకు వచ్చింది. కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు పెట్టరు, మార్చ్ 24, 1971 ఎన్ని సంవత్సరాల ముందు, 50 ఏళ్ళ క్రితం వచ్చేసేసి నీ తాతలు ముత్తాతలు ఈడనే ఉంటున్నట్టు సర్టిఫికెట్లు చూపెట్టమన్నారు, చూపిస్తారా? ప్రజలు అందులో హిందువులు కూడారు కదా, అందులో ముస్లింలు కూడారు కదా, అందులో క్రిస్టియన్లు కూడారు కదా, అందులో సిక్కులు కూడారు కదా, అందరు కూడా ఎందుకు ప్రొటెస్ట్లు చేసిరారంటే మార్చ్ 24, 1971 కల్లా మమ్మల్ని ఆధారాలు చూపెట్టమంటే మేము ఏడికించి తీసుకొచ్చి చూపెట్టాలని చెప్పి రోడ్లు ఎక్కిరు. దానికి నువ్వు సమాధానం చెప్పాలి ఈరోజు. అట్లాంటి దానికి ఈరోజు నేను అంటున్న దానికి సమాధానం చెప్పండి, నిమ్మలంగా చెప్పండి. నువ్వు దానికి సమాధానాలు చెప్పకుండా జనాలలో అభద్రత భావాన్ని క్రియేట్ చేసినప్పుడు, ఇంకోటి ఇది మొదటిసారి అమెండ్మెంట్ కాలేదు, అంతకంటే ముందే అయిందని చెప్పంటారు కదా, 85 అయింది, 92 అయింది, 2003 అయింది, తర్వాత 5 అయింది, 15 అయింది, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అయింది. ఎప్పుడైనా కూడా ఫారెన్ సిటిజన్స్ని తీసేయడమో లేకపోతే ఇల్లీగల్ మైగ్రెంట్స్కి సిటిజన్షిప్ అప్లికేషన్ చేయకుండా ఉండడమో ఎన్ఆర్సీని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యతలో ఒక అపాయింట్మెంట్ ఇవ్వడమో, ఇలా మీ పార్టీ ఉంది మా పార్టీ ఉంది, దేశ హితం కోసము సెక్యులరిజం అనే ఫ్యాబ్రిక్ని కాపాడుకుంటూ అమెండ్మెంట్లు జరిగినాయి తప్ప కొత్త నూతన విధానాన్ని ఒక ఇంకొకటి ఇప్పుడు పెద్దలు మాట్లాడుకుంటే ఏమన్నారు వస్తున్నటువంటి వాళ్ళ మీద చేయాలంటే, అసలు ఈ చర్చ అంతా వస్తున్నటువంటి వాళ్ళ మీద కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీద తప్పుదో పట్టించే మాటలు మళ్ళా మళ్ళా వద్దు. ఆల్రెడీ ఉంటున్నటువంటి వాళ్ళ మీద December 31, 2014 వరకల్నే భారతదేశంలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళల్లో ఈ సెలెక్టెడ్ మతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అర్లలకి ఎవరు ప్రధాన కుట్రదాలు, ఎవరికి అవసరం ఉంది 42 మంది ప్రాణాలు తీయవలసినంత నరమేధం జరగడానికి కారణం ఏంటి, ప్రతిపక్షాలు కాదన్నది మీ వాదన, ఎవరు చేసేటారు? ఇప్పుడు యాంటీ సిఏ ప్రొటెస్టులలో గన్ను పట్టుకొని ముందుకొచ్చినటువంటి వాడిని పోలీసు వాళ్ళు అటు ఇటు పట్టుకొని పోయేటప్పుడు ఇది ఓన్లీ హిందూ దేశం, హిందువులు మాత్రమే ఉండాలి, మిగతా ఎవడు ఉండనీకలేదంటున్నటువంటి మనం చూసినాం. అట్లాంటి విషయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెదడులకు పెడుతున్నటువంటి వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి సమర్థిస్తూ ఉంటున్నటువంటి నేతలు వాళ్ళు చేసేటటువంటి భాషణలల్లో గోళీ మార్దు అని ఒకడు, రేపటికి వరకే డెడ్ లైన్ అని ఇంకొకడు, తర్వాత వచ్చేసేసి ఈ దేశంలో మేము మాత్రమే ఉండాలని ఇంకొక నేత, ఇట్లాంటి విష ప్రచారాలను చేస్తుంటే అట్లాంటి యువత, మరీ ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన పిల్లలు మొత్తం 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లలకు మాత్రమే ఉన్న రాళ్ళు రూతున్న వాళ్ళు కానీ, గన్నులు పట్టుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం విష ప్రచారాలు చేసి గన్నులు రాళ్ళు చేతిలో పట్టిస్తే ఇట్లాంటి విద్రోహాలు కాకపోతే ఇంకేం జరుగుతాయి దేశంలో? సైరం గౌడ్ స్ట్రైట్గా సింపుల్గా పాయింట్లు చెప్పింది, ప్రాసం దగ్గర నుంచి తీసుకుందాం. అస్సాంలో ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఏదైతే అక్కడ జనాలు దాన్ని వ్యతిరేకించారు, దాన్ని అసలు అమెండ్మెంట్ కాకుండా ధర్నాలు చేసారు, అవి చేశారు అని చెప్పి ఏదైతే ఇప్పుడు మన బ్రదర్ చెప్తున్నాడో దాని గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. పక్క దేశాల నుంచి ఎటువంటి వచ్చే వాళ్ళల్లో, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఈ దేశాల నుంచి వచ్చే వాళ్ళల్లో అక్కడ ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, సిక్కులు కూడా ఉన్నారు. ఈ మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అంటే మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ పార్టీ చెప్పే బీజేపీ చెప్పేది ఏంటంటే, ఒక ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, దీన్ని ఏదైతే సీఏని మనం అమలు పరుస్తున్నామో దీన్ని అమలు పరిచే విధానంలో ఎక్కడ కూడా తప్పులు లేవు, ఇక్కడ ఉన్న సిటిజన్లకు ఎవరికి కూడా నష్టం లేదని చాలా క్లియర్గా చెప్పుకుంటేనే దీన్ని చేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హిందూ ముస్లిం మధ్యలో చిచ్చును పెట్టి ఏదైతే వీళ్ళు సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది ఏదైతే వీళ్ళు వాడుతున్నారో, ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది రాదు మచ్చగుడ్డని మేమంటాం, అయితే దాన్ని వాడుకుంటా జనాల మధ్యలో చిచ్చులు రెచ్చగొట్టుకుంటా వీళ్ళ రాజకీయాన్ని, అంటే వీళ్ళు రాజకీయంగా ఎంతసేపు వీళ్ళు జనాలు ఎక్కడ మర్చిపోతారో వీళ్ళని అనేది వీళ్ళ ఒక అపోహతోనే ఒక భయంతోనే వీళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నటువంటి అరాచకం ఇదంతా. సరే ఇప్పుడు ఆ ఢిల్లీ అలర్ల దగ్గర పోయే ముందు ఇప్పుడు అస్సాం ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు అస్సాంలో ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఎందుకు స్వాగతిస్తున్నారనే దానికి పూర్తి నిదర్శనం ఇప్పుడు అస్సాంలో జరిగేటటువంటి ఈ సిఏకి సంబంధించినటువంటి ఏదైతే సపోర్టింగ్ ర్యాలీలు కానీ ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి, అవన్నీ మరి మీరు వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్తుండేదో ఎవడో వచ్చి గోళీ మారదెంగయ్య, హిందూ కేసీవా కోయి నేరేనా, హిందువులు తప్ప ఇంకెవడు ఉండొద్దు, ఉంటే గోళీ కొట్టేస్తామని చెప్పి ఒకడు అన్నాడేమో, సరే వాంది తప్పే 100% ఎవడైనా సరే మాట అంటే తప్పే, వాని కఠినంగా శిక్షించాలి, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇంకో దానికంటే ముందు ఇప్పుడు ఏ టీవీ చూసినా లేకపోతే ఏ మన
సోషల్ మీడియా చూసినా దాంట్లో ప్రతి ఒక్క చోట కూడా మనకు కనిపించేది ఒకటే, ఇది ఈ దేశంలో మీ పదిహేను కోట్ల మంది ఉన్నాం, మీరు 100 కోట్ల మంది ఉన్నారు, మేము తలుచుకుంటే 15 నిమిషాల్లో మిమ్మల్ని తుగుడే కరదేంగి, అది అధికారదేంగి ఎదికారదేంగి అంటారు. అదే మాట ఒకవేళ మేమంటే 100 కోట్ల మంది ఉన్నాం మరి మేము, మీరు మీకు 15 నిమిషాలు కావాలంటే మాకు ఎంత టైం కావాలని కూడా మీరు ఆలోచించుకోవాలి. ఆ మాట చెప్పడం గురించి ఒకడు తప్పు చేసాడు అని చెప్పి అదే తప్పు నువ్వు చేస్తున్నావు, ఒకడు తప్పు చేసాడు అని ఇంకోటి కూడా అదే తప్పు చేస్తావా? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గట్టిగా శిక్షించాలని నువ్వే అంటున్నావు, గట్టిగా శిక్షించాలంటే నువ్వు అదే మాట్లాడుతున్నావు, బయటకు పంపించింది, నువ్వు అదే మాట్లాడుతున్నావు కదా, ఇది కరెక్ట్ కాదని బయటకు పంపించింది. ఈ రోజు నేను అంటాడు బీజేపీ నాయకులు మీరు ఆరోపణలు చేసుకుంటా వాళ్ళు ఇట్లా మాట్లాడు వీళ్ళు ఇట్లా మాట్లాడారు, ఇప్పటిదాకా మాట్లాడు 40 ఐదు సృష్టించిన వాళ్ళ గురించి మాట్లాడమంటే వాడు ఇట్లా మాట్లాడి వీటిలో మాట్లాడి సృష్టించింది మీరే అంటారు. మా మీద ఆరోపించేసి అవతలలో ఎవరో తప్పు మాట్లాడారని ఒక పక్క అంటున్నావు, కానీ మీరేం మాట్లాడుతున్నారు ఇక్కడ సార్? ఇప్పుడు చెప్పిన సార్ చాలా చిన్న లీడర్, ఇప్పుడు మొత్తం బీజేపీకి పెద్ద లీడర్ మోదీ గారు ఏం చెప్పారంటే మీరు ఓట్ బటన్ ఎట్లా నొక్కాలంటే కరణ్ షాహీన్ బాగ్ లో తగలాలి. ఇది ఎవరు చెప్పినారు? హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పినారు? అక్కడ కపిల్ మిశ్రా ఏం చెప్పినారు? మళ్ళీ దేశీయ గద్దారం ఒక గోలి మారో సాలము ఎవరు చెప్పినారు? కాంగ్రెస్ పార్టీ మనకి ఇప్పుడు బీజేపీనే కంట్రీ, బీజేపీయే సుప్రీంకోర్టు, బీజేపీ హైకోర్టు అంతా బీజేపీ, పోలీస్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, బీజేపీ వాళ్ళు మొత్తం కంట్రీని రూల్ చేస్తారు వాళ్లే ఫైనల్. ఇప్పుడు శ్రీరామ్ గారు ఒక చిన్న క్లారిటీ అండి, గద్దారంకు నయ మారనాయకి అని చెప్పి ఇక్కడ కూడా మాట్లాడుతారు కదా, మేము కూడా 130 మంది ఉంటాయి అని చెప్పి ఎవరైతే విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడారో, ఎవరినైతే శిక్షించాలని చెప్పి నువ్వే ఒక నిమిషం ముందు అన్నావో, మళ్ళీ అదే దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావు కదా. ఇక్కడ గద్దారో ఎవరో చెప్పు దేశంలో, ఈ గద్దారో ఎవరో దేశంలో చెప్పు, చెప్పు నీ పార్టీ స్టాండ్ చెప్పు. నేను ఒకటి చెప్తున్నా, నీ పార్టీ అఫీషియల్ గా అదే మాట్లాడుతున్నా చెప్పు, నీ పార్టీ అనుమానంగా చెప్పు, నువ్వు చెప్పాలి ఇప్పుడు, నువ్వు సమాధానం చెప్పాలి ఇప్పుడు మీడియా ముఖంగా. ఫైనల్ గా ఒక్కటి మన డిస్కషన్, ఢిల్లీలో జరిగిన సంఘటన, ఢిల్లీలో ఆల్రెడీ క్లియర్గా ఎవరు చేసినారో క్లియర్ కనబడుతుంది, దేశంలో అల్లర్లు ఎవరు చేస్తున్నారు, ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనేది క్లియర్ చేసింది. దీని విషయంలో తహీర్ హుసేన్ అటువంటి ఆప్ నేత కూడా అరెస్ట్ అయ్యాడు, ఆయన ఇంటి మీద ఆ బిల్డింగ్ మీద, ఈరోజు మీకు వీడియో కూడా సోషల్ మీడియాలో అవుతుంది, బిల్డింగ్ మీద దాన్ని అక్కడ ఉంటే సీసాలు విసిరేయడానికి, రాళ్ళు విసిరేయడానికి ఒక పథకం ప్రకారం ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎదురుంగున్నటువంటి అంటే ఆ బిల్డింగ్కి ఎదురుంగున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయం మీద రాళ్ళు విసిరేసుడు, సీసాలు విసిరేసుడు, ఆ జనాల మీద విచ్చలవిడిగా సీసాలు విసిరేసుడు, బాంబులు విసిరేసుడు, ఒక్క నిమిషం మాట్లాడండి. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి తహీర్ హుసేన్ అటువంటి ఇల్లు మీద, ఆప్ నేత ఇల్లు మీద ఈ విధమైనటువంటి పరికరాలతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు
ప్రొవోకేట్ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా ప్రజల మీద, అమాయకమైన ప్రజల మీద విచ్చలవిడి, నేను కంప్లీట్ చేయండి సార్, విచ్చలవిడి రాలేదు. ఈరోజు పోలీసుల్ని కూడా రక్షణ కల్పించినటువంటి పోలీసుల మీద అతి కిరాతకంగా చంపి ఈరోజు డ్యూటీ దిగొచ్చి ఇంటికి పోతున్నటువంటి వ్యక్తి శర్మ మీద ఈరోజు మీరు అక్కడ 10 మంది గ్యాంగ్ కలిసి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి దాదాపు 6 గంటలు 40 కత్తి పొట్లతో పొడిచినారు. ఒకరిని ఒకటి చంపుకుండు అనేది కాదు ఈ దేశం. మొదలు ఇవన్నిటి మధ్యలో కూడా బలైపోతుంది. ఒక అమాయక బిడ్డలు మాత్రమే రిక్షా తోలుకునేటువంటి హిందూ కలిసి నేను ఇద్దరికి సమాధానం చెప్తా, 20 సార్లు కాకపోతే 20,000 సార్లు కూడా మీకు సమాధానం. ఒక నిమిషం, ఒక ముస్లిం యువకుడి మీద హిందువులందరు దాడి చేస్తుంటే ఒక తోటి హిందూ పోయి ఆ ముస్లిం యువకుడిని కాపాడినటువంటి చరిత్ర కూడా ఇదే ఢిల్లీలో జరిగింది. అదే ఒక హిందూ మీద దాడి చేస్తుంటే ముస్లిం అన్నారు, ఒక ముస్లిం బిడ్డ పోయి హిందువుని కాపాడి కథలు కూడా జరుగుతా ఉంది. ఈ రోజు ఇరు పక్కలు ఉంటున్నటువంటి విద్వేషాన్ని పెంచి పోషించకండి. హిందువులు హిందువులే కాదు, ముస్లింలే కాదు, కలిసి మర్చిపోయినారు. సోలంకి ఫాదర్ ఏం చెప్తున్నారు, ఈ కపిల్ వాళ్లతో ఈ ఉత్పత్తి జరగదు. భారతీయ సోదరులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హిందువులు ఉన్నటువంటి హిందూ దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎటువంటి హింసా కార్యక్రమాన్ని ప్రోత్సహించకండి, ప్రేరేపించకండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీహరి గారు చర్చలో పాల్గొనకు, థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మోయినుద్దీన్ గారు, థ్యాంక్ యూ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ అండి రామకోటి గారు.